రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రజక సంఘానికి చెందిన మడేలేశ్వర స్వామివారి ఆలయంలో మడేలేశ్వర స్వామివార్ల కళ్యాణ ఉత్సవాలను అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతాలమ్మ మడేలేశ్వర స్వామివార్ల కళ్యాణాన్ని మంగళవారం వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట గ్రామ కేశ పెరుమండల ఆలయంలో వెలిసిన నూతన ఆలయ మొదటి వార్షికోత్సవంలో భాగంగా రజక కుల బాంధవుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతాలమ్మ మడేలేశ్వర కళ్యాణాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి కళ్యాణాన్ని తిలకించడమే కాకుండా స్వామివారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించడమే కాకుండా పోచమ్మ అమ్మవారికి మడేలేశ్వర స్వామికి బోనాల కార్యక్రమం నిర్వహించామని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా కార్యక్రమానికి తనను ఆహ్వానించడం పట్ల సర్పంచ్ వెంకటరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రజక కుల బాంధవులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ మడేలేశ్వర యొక్క దేవాలయం ప్రథమ వార్షికోత్సవం రజక సంఘం ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేటలో నిర్వహించబడుతున్నటువంటిది. ఈ యొక్క పోయిన సంవత్సరము ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించారు. ఈసారి ఈ రోజున మొదటి వార్షికోత్సవ కార్యక్రమం పుణ్యవాచనం, గ్రహారాధన, స్వస్తివాచనం, హోమం.